వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. దేవునికి మహిమ కలుగును గాక. లెంట్ డేస్లో చాలామందికి వచ్చే కొన్ని అనుమానాలు, కొంతమంది ఫోన్స్ చేస్తున్నారు, మందిరాల్లో కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఎందుకని లెంట్ డేస్లో చాలామంది ఉపవాసం ఉంటున్నారు, ఉపవాసం ఉండాలా, అది అవసరమా, రకరకాల ప్రశ్నలతో సతమతం అవుతున్నారు. కొన్ని గృహాల్లో కొంతమంది మరి భోజనం మానేయటం, కొంతమంది మాంసం మానేయటం, కొంతమంది ఇడ్లీల వరకు తినటం, ఇట్లా రకరకాల పనులు చాలా గృహాల్లో చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఒక పాస్టర్ గారు ఒక నిబంధన చేసుకున్నాడంట, ఈ లెంట్ డేస్ అన్నాడు నేను ఒట్టి మజ్జిగ దాగి జీవించాలి అని. ఆయన ఒట్టి మజ్జిగ దాగే జీవిస్తున్నాడు, అదొక నిబంధన, శరీరానికి కొన్ని అలవాట్లు చేసుకున్నాడు. వెరసి మనం ఇప్పుడు ఇంట్లో ఏమైతుందంటే కుటుంబ వ్యవస్థ ఇది, ఒక భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, భర్త డ్యూటీకి వెళ్ళాలి, పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలి, లేదు పెద్ద పిల్లలు అయితే వారు వివాహానికి ముందు డ్యూటీలకు వెళ్ళాలి, వాళ్ళకు కూడా ఏదో ఒక ఆఫీసుల్లోనో వర్క్ ఉంటుంది. ఇవన్నీ సమకూర్చవలసిన బాధ్యత స్త్రీ మీద ఉంటుంది. ఇప్పుడు ఈ స్త్రీ కనుక ఆ కుటుంబ వ్యవహారాలు పక్కన పెట్టి నేను ఈ 40 డేస్ ఉపవాసం ఉంటాను, ఉండాలి, నేను నిబంధన చేసుకున్నాను అని ఉంటుంది. ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు పర్ల, 4వ రోజుకి బలహీన పడుద్ది, మనిషి ముఖాన్ని మనం చూడలేం, శక్తి ఉండదు, దీంతో చికాకు వస్తుంది. చికాకు వచ్చి పిల్లల మీద చికాకు పడటం, అంతకుముందు పిల్లలు పేచి పెడతా ఉంటారు, మమ్మీ ఏం కర్రీ ఉండవు, ఆ కర్రీ ఎవరు వండమన్నారు నిన్ను, నాకొద్దు నేను తినను, పిల్లలు సహజంగా మారం చేస్తుంటారు. మామూలు రోజులు అయితే ఆయన నన్ను తినవా, అరే నువ్వు ఇదేం రా, నీకు ఇష్టం లేదని నాకు తెలుసుకోడు, నేను సారీ నాన్న, ఏం కావాలి నీకు, ఏ కర్రీ వండా, మమ్మీ ఏం చేస్తుందంటే కర్రీ మార్చి వండి పెట్టుంది. చాలామంది భర్తలు ఇంటికి వచ్చేవారికి తన భార్య ఏదో ఆదరించాలి, ప్రేమించాలి, ప్రేమగా తన ప్రక్కన కూర్చుని ఏవో తన సంగతులు మాట్లాడాలి, చెప్పుకోవాలని ఆశపడి ఉంటాడు. ఏమవుతుందంటే భర్త వచ్చినాక కూడా నేను ఈ 40 డేస్ ఫాస్టింగ్లో ఉంటున్నాను, నేను అక్కడ ఈ గదిలో ప్రేయర్లో కూర్చుంటాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, అక్కడ మీ ఫ్లాస్క్లో టీ పెట్టాను, ఆ బాక్స్లో 2 స్వీట్లను హాట్ పెట్టాను, తినేసేయండి, నేను ఎగ్జాక్ట్గా 8కి లేస్తా, 30 మినిట్స్లో మీకు డిన్నర్ చేసేస్తా, టేబుల్ మీద పెట్టేస్తా, నేను మరలా ప్రేయర్లోకి వెళ్ళిపోవాలి. ఈ మాటలు ఏమవుతున్నాయి అంటే కుటుంబ వ్యవస్థలో కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. వీళ్ళు బహుశా డ్యూటీ చేసి వస్తాడేమో భర్త, తను ఏదో ఆశిస్తున్నాడు భార్య దగ్గర, బయట విసిగిపోయి వాళ్ళ ఆఫీసులో వచ్చే చికాకులు, తను కట్టవలసిన ఈఎంఐలు, తనకు వచ్చే శాలరీ ఈ నెలలో తక్కువ వచ్చింది, ఏదో చికాకులో ఉంటాడు. ఆ కాసేపు భార్య మాట్లాడితే తను ఏదో వరదార్చబడాలి అని ఆశపడతా ఉంటాడు. ఈ సమయంలో నేను లెంట్ డేస్ నేను ప్రేయర్లో ఉన్నాను, ఎందుకయ్యా మీ ఆనందం కోసమే కదా, ఎందుకయ్యా నేను మీ సుఖం కోసమే కదా, మన కుటుంబం బాగుపడాలనే కదా, మన కుటుంబంలో కష్టాలు తీరాలనే కదా నేను ఉపవాసం ఉంటున్నది, నేను ఎవరి కోసం ఉంటున్నానయ్యా అని మాట్లాడుతుంటే
ఒక రకంగా వాళ్ళు మాకు ఫోన్ చేసి అడుగుతున్నప్పుడు ఏం సమాధానం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలి అంటే అది పెద్ద సమస్యగా మారుతుంది. ఏంటండి సేవకులు మీరు మీ మందిరాల్లో ఉన్నవాళ్ళు ఉండకుండా ఇలాంటి మాటలన్నీ చెప్పి ఎందుకు మా కుటుంబ వ్యవస్థను ఇట్లా డిస్టర్బెన్స్ చేసేస్తున్నారు, ఈ 40 రోజులు నా భార్య నాతో మాట్లాడదంట, భోజనం వండి టేబుల్ మీద పెట్టింది, నా పిల్లలతో మాట్లాడదంట, వాళ్ళు ఉన్న పొద్దున్నే లంచ్ పెట్టొద్దంట, మధ్యాహ్నం డిన్నర్ టేబుల్ మీద పెట్టొద్దంట, ఎవరు స్నానాలు వాళ్ళు చేయాలంటుంది, వాళ్ళు ఏదైనా మమ్మీ నా షర్ట్ కనపడలేదంటే ఈ ఆహారం లేక బలహీనతలో ఉండో ఏమో చికాకు పడి అరిసేస్తుందంట. ఇలాంటి పరిస్థితులు మరి కుటుంబాల్లో ఎదురవుతున్నాయని చాలామంది మాట్లాడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఈ వాక్యం నువ్వు వింటున్నావేమో కానీ నీ కుటుంబ వ్యవస్థకు ఇబ్బంది కలిగేటట్లుగా నువ్వు ఉపవాసం ఉండబాకు. ప్రభు స్పష్టంగా ఉపవాసం గురించి మాట్లాడాడు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖం కవళికలు, నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి ఇలా అయిపోయాను, ఉపవాసం ఉన్నాను కాబట్టి నా ముఖం ఇలా అయింది అనే ఫీలింగ్స్ నీ ముఖంలో రానివ్వబాకన్నాడు ప్రభు. అసలు ఉపవాసం ఉన్న సంగతి మరో వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు. ఉపవాసం అనేది ఒక గ్రేట్ ఛాన్స్ అది. ఈ బైబిల్లో ఉపవాసం ఉండి సాధించిన వారు చాలామంది ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ సహోదరికి తెలియక నిన్ను ఏమన్నా ఇబ్బంది కలిగిస్తుందేమో కానీ నీ ఇంట్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే భార్య ఉంది అంటే అది నీ జీవితంలో ఒక రకంగా మేలుకే అనుకో, కానీ ఎక్కువ చేయకూడదు, అది నేను అంగీకరించను. సహోదరి, నీ కుటుంబానికి ఇబ్బంది కలగకుండా నువ్వు ఉండటానికి ప్రయత్నం చేయి. ఎందుకని ఈ సమయంలో ఉపవాసం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నాకు అనిపించింది. కొంతమంది స్కాలర్స్ రాసే మాట ఏంటంటే ఉప అంటే దేవునికి వాసము దగ్గరగా, దేవునికి దగ్గరగా ఉండటువంటి ఉపవాసం అనేది. ఇంకొక పెద్ద పాస్టర్ గారు ఏమంటాడంటే ఉపవాసం ఉండటం అంటే హంగర్ స్ట్రైక్ అంట, దేవుని మీద స్ట్రైక్ చేయటం అంట, స్ట్రైక్ చేయటం. మన ఇంట్లో పిల్లలు నాకు ఒక బ్రాండెడ్ షూస్ కావాలి డాడీ అన్నాడు పిల్లాడు. ఎంత అవుతాయిరా అని అడిగాడు డాడీ. ఒక 7,000 అవ్వచ్చు డాడీ. 7,000 వెళ్ళేలా ఉందిరా నీకు, మన స్థితి ఎంత మన గతి ఎంత, 7,000 పెట్టి షూ కొంటావు నువ్వు. లేదు డాడీ, మా ఫ్రెండ్స్ అంత వేస్తున్నారు, రేపు నా బర్త్డే కనుక మీరు షూ కొనకపోతే నేను బర్త్డే చేసుకోను అన్నాడు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి మాటలు వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి చెబుతున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు వేసే డ్రెస్సులు, నీ పిల్లవాడు అడిగిన మాట అక్కడ నువ్వు కన్ఫర్మ్ చేసుకునే పరిస్థితులు వచ్చినప్పుడు నీ హృదయంలో నీ మనసులో ఎక్కడో నేను ఎన్ని డబ్బు ఖర్చు పెడుతున్నాను కదా, ఎందుకు కష్టపడినా ఎంత శ్రమ పడినా నేను పిల్లల కోసమే కదా శ్రమ పడుతుంది. పిల్లడు ఒక పిల్లవాడు, ఒక కూతురు, ఒక కొడుకు. మా నాన్నగారు మమ్మల్ని 7-8 మందిని పెంచాడు, చదివించాడు, గొప్ప చేశాడు. మేము చదువుకోలేదా? 7-8 మందిని మా నాన్న చదివించినప్పుడు ఒక పిల్లోని నేను చదివించలేకపోతున్నానా, ఒక పిల్లోని అడిగిన షూ నేను కొనలేకపోతున్నానా అని నీ మనసులో ఆలోచన నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. వెంబడించి 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 ఏం చేస్తామంటే కొనాలా లేదా, ఈ బడ్జెట్లో నుంచి మనం వీడి బర్త్డేకి ఒక 4-5 వేలు ఖర్చు పెడదామని అనుకున్న పరిస్థితి, ఒక బడ్జెట్ పక్కన పెట్టాం. ఒక షూకే 7,000 ఖర్చు పెట్టాలంటే కొంచెం భయపడతావు. కానీ నీ భార్య అడుగుద్ది, ఏమండి వాడు రేపు బర్త్డే కదా వాడిది,
షూ పాలనేదంటాడికి వాడు భోజనం చేయను అంటున్నాడు. మానేసాడు ఆడు ఇడ్లీ కూడా తినలా, మధ్యాహ్నం లంచ్ కూడా చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, పడుకున్నాడు ఆడు. నువ్వేం చేస్తావంటే ఎమ్మెల్యే పని జరిగింది, ఏడాడు ఎక్కడున్నాడు, ఎరా ఎందుకు దానికి భోజనం మానేయటం ఎందుకు, నెక్స్ట్ మంత్ నాకు కొనుక్కుంది కానీ నచ్చ చెప్పడానికి చూస్తావు వినడం. భార్య కూడా వేధిస్తూ ఉంటుంది, అక్కడ పెద్దోడు అయ్యాడు కదా, అటు ఫ్రెండ్స్ అందరూ వేసుకుంటున్నారంట, అది పాడయ్యే కాదు కదా, ఏం పోయింది, ఇప్పుడు నేనేదో దాస్యం డబ్బులు ఉన్నాయి 3,000 ఇస్తాను, మీరు మిగతా వేసుకుని కొనండి. ఎప్పుడైతే పిల్లోడు భోజనం మానేసి మీ మీద స్ట్రైక్ చేస్తున్నాడో మీరు ఒక ఆలోచనలోకి వెళ్ళి, ఏదో వాడు పిల్లాడు అడిగాడు ఒక కొడుకు ఇవన్నీ ఎందుకు నాకు, వాడి సంతోషం కోసమే కదా, పాపం వాడు భోజనం కూడా మానేసాడంటే, సరే అరే నువ్వు సాయంకాలం ఇప్పుడు లంచ్ చేసే, సాయంకాలం నేను 7:30కి వస్తా, రెడీగా ఉండి నేను తీసుకెళ్ళి, ఇక ఈసారి బర్త్డేకి మాత్రం నువ్వు ఇలాంటి కోరికలు కోరితే నేను కొరను రా, గుర్తుపెట్టుకో, ఇదో ఫైనల్ అంటాడు డాడీ. తీసుకెళ్ళి షూ కొని పెడతాడు. ప్రియమైన సహోదరుడా గుర్తుపెట్టుకో, నీ భార్య ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంటే దేవుని మీద హంగర్ స్ట్రైక్ చేస్తుంది. ఈ లెంట్ డేస్లో చాలా కుటుంబాలు ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎందుకనంటే ఈ భూమి మీద ఒక వ్యక్తి దేవుడిచ్చిన ఆహార పదార్థాలు భుజించకుండా దాన్ని విడిచిపెట్టి ప్రార్థనలో ఉండి దేవుని పాదాల దగ్గర గోదాడుతున్నప్పుడు దేవుడు ఆ కుటుంబంలో ఉన్న లోటును, ఆ కుటుంబానికి అవసరమైన కార్యాన్ని చేయటానికి ఆయన దృష్టి ఉంచుతాడంట. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే దృష్టి పెట్టాడో నీ కుటుంబ వ్యవస్థలో నీ కార్యాలు ముందుకెళ్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని మొండి పనులు ఉంటాయి, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినవో, కానీ కుటుంబం అందరూ కలిసి ఉపవాసం ఉండి ఆ రాత్రి ప్రార్థన చేస్తే ఆ కార్యం అవుతుంది. నేను 2009లో నేను లా వృత్తిని, న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి దేవుళ్ళకి వచ్చా. ఆ సమయంలో మా బాబుకి 6 సంవత్సరాలు, 2003లో మా బాబు పుట్టాడు. 6 ఏళ్ళ వయసులో మా బాబుకి ఒక రకమైన ఫీవర్ వచ్చాడు. మేము ఉపవాసం దాదాపు నేను నా భార్య దేవుడు మాకు ఏం చూసిస్తాడు అనే ఉద్దేశంతో ఇద్దరం కలిసి 2 ఇడ్లీలు తినేవాళ్ళం ఉదయకాలం. ఏదైనా కాఫీ తాగేవాళ్ళం కానీ ఇంకేం భోజనం ముట్టుకునేవాళ్ళం కాదు. 52 రోజులు ఉన్నాం అట్లా. దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుని సేవ చేయాలనుకుంటున్నాం, అసలు దేవునికి ఇష్టమా కాదా, మమ్మల్ని ఉత్తేజపరిచి మమ్మల్ని ప్రార్థనలో కూర్చోబెట్టిన ఒక 5 పెద్ద సేవకులు ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ చెప్పే మేము ఉపవాసం ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళందరూ ప్రార్థనలో కూర్చుని ప్రభువుని అడిగారు, ఈ సహోదరుని ఎందుకు వాడుకుంటున్నావు అంటే, అతను సేవకుడిగా వాడుకోబోతున్నాను, సేవకురాలుగా వాడుకోబోతున్నాను, సంఘ కాపర్లుగా అనేక ఆత్మలను నాకు అప్పగించే యోధులుగా వారిని వాడుకోబోతున్నానని ప్రభు సెలవిచ్చిన మీదట మేము సేవ ప్రారంభించాం. ఆ తదుపరి తరుణంలో జరిగిన విశేషం ఏంటంటే, మా బాబుకి ఫీవర్ వచ్చింది, ఆ ఫీవర్ తగ్గట్లా. 6 ఇయర్స్ అంటే అప్పట్లోనే విజయవాడలో ఒక ఫేమస్ హాస్పిటల్ ఉంది, చిల్డ్రన్ స్పెషలిస్ట్, అక్కడికి కూడా వెళ్ళాం. వాళ్ళు మందులు ఇచ్చారు తగ్గట్లా. ఒక ఇడ్లీ ఇంత ముక్క తినేవాడు, ఇంత ముక్కే నీళ్లు తాగేవాడు, ఎలా జీవించున్నాడో మాకు అర్థం కాలేదు. అసలు 50 డేస్ అయింది, 15 రోజుల నుంచి అలాగే ఉంటున్నాడు. ఇంకా 12 రోజులు దాటిన తర్వాత ఇక మంచం మీద నుంచి లేవలేకపోతున్నాడు, శక్తి లేదు కదా, పడుకునే ఉంటున్నాడు, దుప్పుడు కప్పుకుని ఉంటాడు, మాట్లాడుతున్నాడు, ఏమి చెప్పడం, ఏంటన్నానంటే ఒళ్ళు నొప్పులుగా ఉంది, జ్వరంగా ఉంది అంతే, మందులేస్తున్నాం తగ్గదు, ఆహారం తినడం.
నా కూతురికి 9 ఏళ్ళు, ముందు అమ్మాయి కాబట్టి. ఆ రాత్రి నేను నా భార్యతో ఒక మాట అన్నా, ఆయన పిలిస్తే మనం సేవకు వచ్చాము, సేవ చేస్తున్నాం, చేద్దాం అనుకున్నాం. ఏ పని జరిగినా దేవుడు దాన్ని ఒక ఉద్దేశంతో చేస్తాడు. ఒక పిల్లాడిని ఇచ్చి ఈ పిల్లాడిని తీసుకోవటం ఆయన ఇష్టం కాదు కదా. పైగా మనం నేనున్న వృత్తిని వదిలిపెట్టి దేవుని సేవలోకి వస్తే దేవుడు ఎందుకు ఈ పని చేస్తాడు? దేవుడిని మనం నిందించకూడదు. కానీ ఒకవేళ మనం ఏమన్నా దేవుణ్ణి మీద ఆనుకొనకుండా, దేవునికి ప్రార్థించి దేవుణ్ణి అడగకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామేమో, దేవునికి మన మీద ఏమైనా కోపగించుకున్నాడేమో అనే ఉద్దేశంతో, నేను నా భార్య నా పాప మేము ఆ రాత్రి భోజనం మానేసాం. విషయం ఏంటంటే మా బాబుకి జ్వరం కానీ మాకు జ్వరం కాదుగా, మేము భోజనం చేస్తున్నాం, మా పనులు మేము చేసుకుంటున్నాం. ఆ రాత్రి మేము ఉపవాసం ఉండాలి అనుకున్నాం, మానేసాం. మానేసి నేను అన్నాను, ఈ బాబు మంచం చుట్టూ మనం మోకాళ్ళు వేసి రాత్రంతా ప్రార్థన చేద్దాం, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. ఆయన మరణించిన లాదని లేపిన దేవుడు, కుష్ఠవ్యాధి పక్షవాతం ఎంతోమంది స్వస్థపరిచిన దేవుడు ఆయన. మన బిడ్డను ఎందుకు స్వస్థపరచడు? మనం కన్నీటితో ప్రార్థన చేద్దామని ముగ్గురు, మా పాప కూడా మాతో ఏకీభవించింది, ముగ్గురు మంచం చుట్టూ మోకాళ్ళు వేసి తెల్లవారులు ప్రార్థన చేశాం. ప్రార్థన బహుశా 4 ఆ ప్రాంతానికి కలిసిపోయి ఉంటాం కానీ నిద్రపోయాం. మంచం మీదే తలట పెట్టుకుని నిద్రలు పోయాం. మేము నిద్రలోనే ఉన్నాం, 6 అయిపోయి ఉంటుంది బహుశా మార్నింగ్. బాబు లేచి కూర్చుని, డాడీ నాకు ఆకలి వేస్తుంది డాడీ, నాకు అన్నం కావాలన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక, నా కుమారుడు జీవించే ఉన్నాడు, నా కుమార్తె జీవించే ఉంది, నా భార్య జీవించే ఉంది, నేను జీవించే ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబ పనులకి ఆటంకం కలిగిస్తుంది ఉపవాసం అనేది అనుకోవచ్చు. కానీ మీ ఆటంకాలు కలిగేటట్లుగా కాకుండా కొన్ని పనులు మనం నెరవేర్చుకోవాలి, కొన్ని బలమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఉపవాసం అనేది గొప్ప ఆయుధము, సాధనమైనది. భూమి మీద ఒక కార్యం గురించి పట్టుదల కలిగి దేవుని దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే ఆ దేవుడు నిద్రపోయే దేవుడు కాదు, ఆ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, చూడకుండా ఉండే దేవుడు కాదు, మీ చావు మీరు చావండి అనివి వదిలేసే దేవుడు కాదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. రాత్రి మా జీవితంలో గొప్ప కార్యం జరిగింది. మా బాబుక లేచి కూర్చుని ఉదయకాలం మేము మళ్ళీ ఇడ్లీలు పెట్టాం, 2 ఇడ్లీలు తిన్నాడు వెంటనే. మరి ఉపవాసం ఉన్న పిల్లలకి తెలుసు కదా, మీకు మంచి చారు కాసి భోజనం పెట్టడం ప్రారంభించాం. ఇక ఏ డాక్టర్ దగ్గరికి మేము బాబుని తీసుకెళ్ళాల, వాడికి ఇప్పటి వరకు మళ్ళీ అలాంటి ఫీవర్ ఎప్పుడు వచ్చారు కదా. కొన్ని కొన్ని సార్లు అంటే నా జీవితంలో జరిగిందని మీ జీవితంలో జరగాలని కాదు నా ఉద్దేశం. కానీ దేవుడు అప్పుడప్పుడు పరిశోధించదలసను అంటాడు. అబ్రహామును దేవుడు పరిశోధించదలసను, నీ ఒక్కగానొక్క కొడుకుని నాకు బలిగా ఇస్తావా అని అడిగాడంట. అవి దేవునికి భక్తులకి మధ్య జరిగే కొన్ని విశేషాలు. అది పరిపూర్ణమైన భక్తిలోకి వెళ్ళినప్పుడే కొన్ని అనుభవాల్లోకి మనం వెళ్తాం. అవి కొంతమందికి అది అర్థం కాదు, అంత డీప్గా థింక్ చేయరు కాబట్టి. ఏదో ఆదివారం ప్రార్థనకి వెళ్ళి జీతంలో నుంచి దశభాగం వేసేసి మందిరానికి ఒక ఫ్యాన్ వేసో, మందిరానికి ఒక గుమ్మం ఇచ్చేస్తానో చాలు అనుకునే సహోదరులు సహోదరిమ్మలు చాలామంది ఉన్నారు. అది మీ పరిమితికి సరిపడా భక్తి, అది అందరిది అలా ఉండదు కాబట్టి ఒక్కొక్కడిది ఒక్కొక్క అనుభవం. ఇంతకు నేను ఏం మాట్లాడుతున్నాను, ల్యాంటర్ డేస్ అనేవి ఎవరు పెట్టారో తెలియదు కానీ ఒక గుడ్ టైమ్స్ ఇవి. ఇద్దరికీ చెబుతున్నాను నేను, సహోదరి నీ కుటుంబానికి ఆటంకం కలగకుండా నువ్వు ఉపవాసం ఉండు. ఉపవాసం అనేది గొప్ప ఆయుధం. ఉపవాసం ఉండి సాధించలేనిది భూమి మీద ఏదీ లేదు. ఇక లేఖనాల్లోకి వెళ్తే 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం
యెరూషలేము పట్టణానికి ఇస్రాయేల్ దేశానికి యెహోషాపాత్ అనే ఒక రాజు రాజుగా ఉన్నాడు. ఆయన కాలంలోనంట రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు కనుక మనం చదివినట్లయితే, మొదటి వచనంలో 3 దేశాల వారు యెహోషాపాత్ మీదకు వచ్చి యుద్ధం ప్రకటించారంట. 3 దేశాల వారు ఒకేసారి యుద్ధం ప్రకటించినప్పుడు ఒక దేశం 3 దేశాలను జయించగలుగుద్దా ఆలోచించండి. అంటే ఒక సైనికుడు 3 యుద్ధం చేయాలి, ఒక సైనికుడు 1 చేస్తాడు యుద్ధం, అంటే 1:3 పడ్డారు. 3 దేశాల వారు వచ్చి యుద్ధం ప్రకటించినప్పుడు యెహోషాపాత్ రాజు ఏం చేయాలి? ఆ రాత్రంట రాజ్యంలో చాటింపు వేయించి అందరూ రండి మందిరం దగ్గరికి, మనం ఈ రాత్రి ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రాధేయపడదాం, దేవునికి మహిమ కలుగును గాక. నేను సమయం లేదని మీకు అదంతా చదివి వినిపించట్లేదు. మీరు ఈ రాత్రి మీ బైబిల్ రీడింగ్లో 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి ఆ వచనాలన్నీ చదవండి. యెహోషాపాత్ ఏం చేశాడు యుద్ధం వచ్చినప్పుడు? అంటే కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో మనం దాన్ని జయించాలి, దాన్ని దాటి వెళ్ళాలంటే ఉపవాసం అనేది గొప్ప ఆయుధం. ఈ లెంట డేస్ గొప్ప సమయాలు కాబట్టి సహోదరుడు, ఒకవేళ నువ్వు ఉద్యోగంకి వెళ్ళాలి తప్పదు, నువ్వు వెళ్ళు. నీ పిల్లలు స్కూల్కి కాలేజీలకు వెళ్ళాలి, లేకపోతే వారు డ్యూటీలకు వెళ్ళాలి, వెళ్ళండి. కానీ నీ భార్య హౌస్ వైఫ్ అయినప్పుడు ఆవిడ ఒకవేళ ప్రార్థన చేస్తాను నేను ఫాస్టింగ్ ఉంటాను ఉండనివ్వండి, ఆ ప్రార్థన వల్ల వచ్చే నష్టం ఏమి లేదు నీకు. యెహోషాపాత్ ఏం చేశాడంటే రాజ్యం అందరిని పిలిచి రాత్రి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం రండి, కనిపెట్టుకుని దేవుని దగ్గర అడుగుదాం రండి. విచారణ చేసేవాళ్ళు అంటే వాళ్ళు దేవుని దగ్గర ఎలా విచారణ అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. కొంతమంది అయితే వారి వస్త్రములు తీసివేసి గోని పట్టాలు కట్టుకుని తగ్గించుకుని నెత్తి మీద బూడిద పోసుకుని మరీ ప్రార్థన చేసేవాళ్ళంట. ఇప్పుడు చేయమని కాదు, అది ఆ కాలంలో వాళ్ళు ఎందుకని అలా చేసేవాళ్ళు. దానికి సాదృశ్యం ఏంటంటే తగ్గింపు, బూడిద. మనం మొన్న అయిపోయింది బస్సు బుధవారం. బస్సము అంటే బూడిద, బూడిద అంటే పనికిరాని ఒక వస్తువుని తగ్గింపుకు గుర్తు అన్నమాట. అది వారు అలా చేసేవాళ్ళు అంటే దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా మేము ఇంకా తగ్గిన వారం, నేను చచ్చిన కుక్క వంటి వాడను అంటాడు ఒక చోట. చచ్చిన కుక్క లాంటి వాడు అంట, అంటే మనం అంత తగ్గించుకోవాలి దేవుని దగ్గర. దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పుతాడనమాట. యెహోషాపాత్ రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంట ఒక సహోదరులోకి వెళ్ళి, మీరు భయపడబాకండి, 3 రాజ్యాల వారు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు, మీరు ఈ యుద్ధంలో జయం వస్తుంది మీకు, మీరు బయలుదేరి ఉదయకాలం యుద్ధానికి వెళ్ళండి అన్నాడంట. యెహోషాపాత్ తన సైన్యాన్ని తీసుకుని యుద్ధభూమికి ఉదయకాలం బయలుదేరి ఏం చేశాడో తెలుసా? కొన్ని మాటలు మనం బైబిల్లో చదువుకోవాలి, మీరు చదువుకోలేరు కాబట్టి మేము చదివిన కొన్ని రిఫరెన్సులు చెప్పినప్పుడు వాటిని తీసి మరలా ఈ రాత్రి జాగ్రత్తగా పరిశీలన చేసి అవసరమైతే ఒక నోట్స్ రాసుకోండి, లేదంటే దాన్ని జ్ఞాపకంగా ఉంచుకుని ఇలాంటి సమయాలు వచ్చినప్పుడు వాటిని చదువుకోవటం నేర్చుకోండి. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే గ్రంథాలు విప్పి, కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు గ్రంథాలు విప్పి ప్రవక్తలు గ్రంథంలో రాసి ఉన్న విశేషాలు జనాంగానికి వివరించేవాళ్ళంట. ఐగుప్తులో శోధన వచ్చినప్పుడు ఇస్రాయేలీలు ఏం చేశారు, దేవునికి ఎలా దగ్గరయ్యారు, దేవుణ్ణి ఎలా ఆరాధించారు, దేవుణ్ణి ఎలా స్తుతించి విజయం పొందారు అనేది అందులో రాయబడి ఉండేదాన్ని. అందుకని చదువుకోవాలి, సమస్య వచ్చినప్పుడు బైబిల్ చదువుకోవాలి. యెహోషాపాత్ అంటే ఉదయకాలం లేచి యుద్ధభూమికి ఎలా వెళ్ళాడంటే గాయకుల్ని పిలిపించి, సంగీతకారులను పిలిపించి, వారు ముందు స్తుతిస్తూ పాటలు పాడుతూ వాయిద్యాలు ప్లే చేస్తూ ముందుకు వెళ్తున్నారంటే ఎక్కడైనా యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు
దావీదు దగ్గర 18 రకాలైన నైపుణ్యం కలిగిన యుద్ధవీరులు ఉండేవాళ్ళు. దావీదు దగ్గర ఒక్కొక్క రకము ఒక్కొక్క నైపుణ్యం కలిగిన వాళ్ళు. ఒకళ్ళు మల్ల యుద్ధం అయితే, ఒకళ్ళు బాణం విసిరితే, ఒకళ్ళు బాకు విసిరితే, ఒకళ్ళు కత్తి అయితే, ఇట్లా 18 టైప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు. అంటే యెహోషాపాత్ ఎక్స్పర్ట్స్ని ముందు పెట్టలా, గాయకులను ముందు పెట్టి స్తుతిస్తూ యుద్ధభూమికి వెళ్ళాడంటే ఎంతటి విశ్వాసము దేవుని మీద. అంటే తనకు సమస్య వచ్చింది కాబట్టి ఉపవాసం ఉండాడు, తను జయించాలి కాబట్టి స్తుతిస్తుంది యుద్ధభూమికి వెళ్ళాడు. ఇవి ఎందుకు బైబిల్లో రాశాడంటే, ఒక కష్టం రాకుండా కుటుంబం ఉండదు, శోధన రాకుండా వ్యక్తి ఉండడు, కానీ వాటిని జయించాలంటే ఉపవాసం ఉండాలి, దేవునికి దగ్గర అవ్వాలి, స్తుతించాలి. స్తుతించినప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుంది. నువ్వు జయించలేని ఆ సంఘటన దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమెన్. నువ్వు ఆ సాధించలేని ఆ గొప్ప సంగతిని దేవుడు నీకు సాధించే కృపనిస్తాడు. ఎప్పుడు గాయకులు పాడుకుంటూ యుద్ధభూమికి వెళ్తున్నారో, దేవుడు అంట ఆ మూడు దేశాల వారు యుద్ధ భూమికి వచ్చి నిలబడినప్పుడు వారిలో వారికి భ్రమలు కలిగించి మాటుగాండ్రను పెట్టి వారి కళ్ళకు మైకం వచ్చేసి శత్రువులు వారి మీదకి యుద్ధానికి వచ్చారనుకుని వారికి వారే ఒకడినొకడు పొడుచుకుని చనిపోయారంటే దేవునికే మహిమ కలుగును గాక. ప్రవక్త అన్నాడు, నువ్వు యుద్ధ భూమికి వెళ్ళి యుద్ధం చేయక్కర్లేదు, నువ్వు యుద్ధం చేయకుండానే దేవుడు నీకు విజయం ఇస్తున్నాడు. ఎందుకనంటే ఇవాళ రాజ్యమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కాబట్టి. ఉపవాస ప్రార్థన అది ఎగతాళి కాకూడదు, అది ఒక గొప్ప కార్యాన్ని సాధించడానికి అది ఒక ఆయుధం, దాన్ని వాడుకోవాలి మనం. అప్పుడప్పుడు మనం జయించలేం. మన చుట్టూ తిరుగుతుంటే కొన్నిసార్లు కొన్ని పనులు అయిపోతున్నాయి అనుకుంటా అవ్వబోయి, అంటే నీ ప్రార్థన లెవెల్ తగ్గుండొచ్చు, లేదంటే నువ్వు ఇంకెక్కువగా దేవునికి దగ్గర అవ్వాలి, దేవుని క్రియలను తెలుసుకోవాలని దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడేమో. కాబట్టి ఎందుకు ఉపవాసం? ఒక రాత్రి ఉపవాసం ఉంటేనే యెహోషాపాతకు విజయం వచ్చినప్పుడు, ఒకవేళ నీ ఇంట్లో హౌస్ వైఫ్ అయి ఉండే నీ భార్య పగలు ఇళ్ళంటి డేస్లో ఉపవాసం ఉంటే ఎందుకు నీకు కుటుంబంలో జరగని కార్యాలు ఎందుకు దేవుడు జరిపించడం, నీకెందుకు ఆలోచన రావట్లే? కాబట్టి అమ్మ సహోదరి, నువ్వు నీ కుటుంబాన్ని విసుకొచ్చేటట్టుగా ఉపవాసం ఉండబోకు, కానీ ఉండు. నీకేదన్నా కార్యం కావాలనుకున్నప్పుడు సహోదరుడా, నీ భార్య కనుక అలాంటి స్థితిలో ఉంటే నువ్వు కోఆపరేట్ చెయ్యి. మీరు లేని టైంలో ఆవిడ ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల నీ కుటుంబానికి ఆశీర్వాదము దీవెనే వస్తుంది, తప్పితే నష్టం రాదు. యెహోషాపాత్ అంటే యుద్ధభూమికి వెళ్ళి అక్కడ ఆ పడిపోయిన మూడు దేశాల వాళ్ళని వారు కొన్ని దేశాలు జయించుకుని వచ్చిన వారి దగ్గర ఉన్న బంగారం కానీ వెండి కానీ వస్తువులు కానీ వారి దగ్గర ఉన్నవి ఒలవటానికి 3 రోజులు పట్టిందంట దేశస్తులకి. ఎంత సంపద దేవుడు ఇచ్చాడో చూడండి. ఒక నైట్ ఉపవాసం ఉన్నందువల్ల 3 రోజులు ఒలిసినా తరగనంత సంపద యెహోషాపాత్ దేశానికి దేవుడు దయచేశాడు. మరి లెంటి డేస్లో సహోదరుడా, నీకేదైనా ప్రమోషన్ ఆగిందేమో, సహోదరుడా నీకేమన్నా ఒక ఆలోచన ఉందేమో, నువ్వు కూడా ఏదో ఒక టైంలో నీ భార్యతో కలిసి ఉపవాసం ఉండు, ప్రయత్నం చేయి, దేవునికి దగ్గరవు, దేవుడు నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. ఎప్పటికప్పుడు మనకి ఆశీర్వాదాలు కావాలి, లేకపోతే ఎప్పుడు పోరాటం మీద జయించలేము. జయించటానికి ఇది ఒక గొప్ప సాధనం, దీన్ని వాడుకోండి. మీరందరూ కూడా కుటుంబాలను ఆశీర్వాదకరముగా ఉంచుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఉపవాస దినాలు అనేవి మా కుటుంబాలు మేలుకరముగా మారటానికి, కుటుంబాలకు గొప్ప విజయం రావటానికి అని యెహోషాపాత్ ద్వారా మేము కొన్ని మాటలు నేర్చుకున్నాం. బిడ్డలు ఒకవేళ ఆశ కలిగి ఉంటే, ఆశపడి మీ సన్నిధికి వస్తే, అరే కుటుంబానికి కావలసిన ఈవులు సమకూర్చండి, సమృద్ధితో కుటుంబాలని వారు ఉన్న ఉపవాస దినాలను బట్టి గొప్ప మేలు జరిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.